ఉత్న ప్రభు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలములో రెండవ బుధవారము మీరు చెరసాలలో వేసిన వారు దేవాలయంలో నిలుచుండి ప్రజలకు బోధించుచున్నారు మొదటి పట్టణము అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు ఆ దినములలో ప్రధానార్చకుడు అతనితో ఉన్న వారందరూ అనగా సర్దుకేళ్ల వర్గము వారును లేచి అపోస్తులపై అసూయపడి వారిపై చర్య తీసుకునవలైనని నిశ్చయించిరి అందుచేత వారు అపోస్తులులను బంధించి పఠనపు చెరసాలులో వేయించిరి కాగా ఆ రాత్రి అందే ప్రభుదూత ఆ చెరసాల తలుపులను తెరచి అపోస్తులను బయటకు నడిపించుకొనిపోయి వారితో మీరు దేవాలయంలో నిలువబడి ఈ నూతన జీవమును గూచిన దంతయును ప్రజలకు తెలియజెప్పుడు అని అనిను అది విన్న అపోస్తులు పోయి తెల్లవారినప్పటికీ దేవాలయమున ప్రవేశించి బోధింప మొదలుపెట్టిరి అంతటా ప్రధాన అర్చకుడును ఆయనతో ఉన్నవారును వచ్చి మహాసభ వారిని యూదుల పెద్దలనందరినీ సమావేశపరిచిరి పిమ్మట అపోస్తులను వారి ఎదుటకు తీసుకుని రావలేనని వారు చెరసాల అధికారులకు ఆజ్ఞాపించిరి కానీ అధికారులు వెళ్ళి చూచినప్పుడు చెరసాలలో అపోస్తులు కనబడకుండుటచే వారు తిరిగి విచారణ సభలోనికి పోయి మేము చెరసాల వద్దకు పోయి చూడగా దానికి తాళము బిగింపబడి ఉండెను ద్వారముల వద్ద కావలివారు కాపలా కాయిచుండిరి మేము చెరసాల తలుపులు తెరచి లోనికి పోయి చూచితి కానీ లోపల మాకు ఎవ్వరూ కనిపింపలేదు అని తెలియజేసిరి దేవాలయపు అధిపతి ప్రధాన అర్చకులు దీనిని విని విస్మయము చెంది అది ఏమై ఉండునో అని ఆశ్చర్యపడిరి అప్పుడు ఒకడు సభలోనికి వచ్చి మీరు చెరసాలలో వేసిన వారు దేవాలయములో నిలుచుండి ప్రజలకు బోధించుచున్నారు అని వారితో చెప్పెను అది విని అధికారి తన పరివారముతో అక్కడికి వెళ్ళి అపోస్తులను మరలా తీసుకొని వచ్చెను ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి వారు అపోస్తులకు ఏమాత్రము హింస తలపెట్టలేదు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును హలే వచ్చినము హాలెలుయా హాలెలుయా నా గొర్రెలు నా స్వరమున ఆలకించును నేను వానిని ఎరుగుదును అవి నా వెంట వచ్చును అని రక్షకుడు నుడువుచున్నాడు హలిలూయా ఈ ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము మూడవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనము వరకు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కానీ దానిని ఖండించుటకు పంపలేదు ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు ఏలైనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసముంచలేదు ఆ తీర్పు ఏమన లోకమున వెలుగు అవతరించినది కాని మనుషులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమించిరి దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును అతడు తన దుష్క్రియలు బయల్పడకుండునట్లు వెలుగును సమీపింపడు కాని సద్వర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడినవని ప్రకటిత మగుటకు వెలుగును సమీపించును అని సమాధానమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక